సార్, తమిళ్ హీరో విజయ్ తలపతి ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగిపోయింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అండ్ రోజా కూడా ఇందులో జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి ఒక రకమైన రూమర్ వస్తుంది, అది రూమర్ అంటారా నిజమంటారా? నిజం అయితే కొసమరి బాగుంది, అది లెగ్ కాబట్టి. అంటే రాజశేఖర్ గవర్నమెంట్ అప్పుడు లెగ్ పెట్టింది అవుట్, అందుకు చంద్రబాబు నాయుడు జరిగింది అది పార్టీ అవుట్, జగన్ దగ్గర పెట్టినప్పుడు అతను క్రిస్టియన్ కాబట్టి ఇవన్నీ నేను నమ్మను. మనకి బాగా తిట్టేవాళ్ళు కావాలి చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు 420 ఆడు వీడు అనే వ్యక్తి కావాలి. చిరంజీవిని, అతన్ని, పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి ఎక్కనేమను అనుకునే ఆ రౌడీ పాటలు కావాలి కాబట్టి ఆవిడ రౌడీ అది. తన హస్బెండ్ నాకు ఫ్రెండే, సెలవుమణి ఏదో ఉంది కదా చెప్పాను కదా, నేను నాతో పాటు బాల్ తీసి వచ్చాడు ఇళ్ళరాజా కూడా నన్ను, అప్పుడు డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పాను నేను. అతను మంచి బలి చేశాడు, తర్వాత దెబ్బతిన్నాడు. ఇప్పుడు విజయ్ వచ్చి, విజయ్ కూడా చిన్నప్పటి నుంచి తెలిసి నాకు చెప్పాను, ఎస్ఐ చంద్రశేఖర్ అని శోభకి పుట్టినాడు, శోభ క్రిస్టియన్, చంద్రశేఖర్ మరి క్రిస్టియన్ కాదు తెలియదు, వాళ్ళు టోటల్ గా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కింద లెక్క. ఇప్పుడు తమిళ్ అతను ఒక 130 కోట్లు 100 కోట్లు కంటే పైకి తీసుకునే రెమ్యూనరేషన్కి వెళ్ళిన ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఎవరంటే విజయ్. చాలా మంది ఆశ్చర్యపోయే విషయం, అక్కడ బ్రాహ్మిన్స్ అంతా ఆశ్చర్యపోతారు, బికాజ్ బ్రాహ్మిన్స్ ఆర్ యాంటీ కదా, బ్రాహ్మిన్స్ ఆర్ ఆల్ ఫర్ ఓన్లీ కమల్ హాసన్. వాళ్ళు ఎంత ఉంటారు, 20% ఉంటారు. కమల్ హాసన్ మా సీడ్ ఎందుకు అవ్వలేకపోయాయి అంటే బికాజ్ అతనికి, అతను అలాగని చెప్పేసి పని నాన్ బ్రాహ్మిన్స్ ని సపోర్ట్ చేస్తూ చేస్తూ ఉంటాడు సినిమాలు, దేవర మగన్ అని ఆ మగన్ అని ఈ మగన్ అని కమల్ హాసన్ అయినా వర్కౌట్ అవ్వదు, చెరుకు లాగేసి రజనీకాంత్నే పట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద పడుకుని అలాగే వచ్చినాడు మరాఠీ శివాజీరావు. వాళ్ళకి ఎవరో కూడా ఒరిజినల్ తమిళన్స్ ఉండరు, చీఫ్ మినిస్టర్లు కరుణానిధి తెలుగుడు, జయలలిత కన్నడ, అదొక శాపం వాళ్ళకి. ఎంజీఆర్ శ్రీలంక మలయాళి, రోబడీ తమిళన్ తెరు, సూపర్ స్టార్స్ కూడా ప్రాపర్ తమిళన్ ఉండరు, విజయకాంత్ యాక్చువల్ తెలుగు నాయుడు, ఓకేనా, మన కరుణానిధి తెలుగు, దాని ఏమంటారు భారత్ ప్రకాష్ అంటారు కదా, షెనాయి వాయించుకుంటారు, ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్ డైరెక్టర్, విశ్వనాథన్ రాంబూతులు విష్ణు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని, వీళ్ళంతా కూడా ఆ క్యాస్ట్ కి సంబంధించింది, ఓకేనా, వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటే తెలుగు అంటే మనకున్న తెలుగు పోద్దు అనమాట, అంత అంత భయంకరంగా మాట్లాడుకుంటారు, తెలుగు మాట్లాడుకుంటారు, ఇంక్లూడింగ్ స్టార్ వాళ్ళు కూడా వచ్చు, వాళ్ళ బదులు కళ్యాణ్ గారు భార్య కదా, వాళ్ళు వాళ్ళు మాట్లాడే తెలుగు ఎప్పుడుదో 100 సంవత్సరాల క్రితం క్రితం ఉందన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇప్పుడు విజయ్ ప్రాపర్ తమిళన్ కింద లెక్క అనుకుంటా. సో బట్ ఈ ఆరిజిన్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఓకే, సో అతను ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అనాలిసిస్ ప్రకారంగా రజనీకాంత్ కూడా లేదు. అంటే వాళ్ళ ఫ్యాన్లు అందరూ చూసేసిన తర్వాత, వాళ్ళ క్యాంపెయిన్ చేస్తే చూసేసిన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, సినిమా పాన్ ఇండియా కాకపోయినా కూడా 350 to 400 crores కలెక్ట్ చేస్తారు. 300 చేసినప్పుడు 100 కోట్లు సినిమా తీయడానికి 100 కోట్లు నాకు ఇవ్వమంటే ఇవ్వకుండా ఎందుకుంటారు, లేదా ఇవ్వడు, చేయలేకపోయిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఇప్పుడు అంత డబ్బు సంపాదించాడు, 100 కోట్లు సంపాదించినట్టే 500 కోట్లు అంటారు ఈ రోజులను, ఎందుకంటే రియల్ ఎస్టేట్లు పెడితే 10 రెట్లు పెరిగిపోతుంది, అటువంటి 1000 కోట్లు పెడితే 87 కోట్లు అయిపోతుంది. సో ఇతను పెద్ద పార్టీ పేరు ఏంటంటే తమిళిక వెట్రి కళగం, మనోడు కలగం అంటారు తెలుగులో, ఇక్కడ వాళ్ళు రాసి ఉంటుంది కాబట్టి కషం కాదు కళగం, ద్రావిడ మునీత్ర కళగం, ఆ వర్డ్ మనకు లేదు. సో అలాగా తమిళక వెట్రి కళగం పార్టీ, అది ఒకటి చూస్తాడ పేరు మర్చిపోతాను, చెన్నై పదయూర్ అనే ప్లేస్ ఉంది, అక్కడ పెట్టారు పార్టీ ఆఫీస్, ఓకే, అక్కడ ఇతను అనౌన్స్ చేశాడు అనమాట. ఇతనికి మనం ఎలాగైతే అడుగుతున్నామో సబ్స్క్రైబర్స్, అలాగే 2 కోట్ల మంది వాళ్ళకి ఆ పార్టీలో పర్మనెంట్ సబ్స్క్రిప్షన్ కావాలని కోరుకుంటున్నాడు. దానికోసం జరుగుతుంది, ఆల్రెడీ ఆర్గనైజ్ చేస్తారు. ఒక వాదన ఏంటంటే, మొన్న అందరి అంచనాల్ని దెబ్బకొట్టిన పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అతనికి 22 సీట్లు 1 సీట్ మొత్తం వచ్చేసినాయి కదా, ఆ స్ట్రాటజీని కూడా స్టడీ చేస్తున్నారు. ఎటువంటి ప్రామిసులతోటి మేనిఫెస్టోలతో ఎలా వెళ్ళాడు, 10 సంవత్సరాల్లో ఎందుకు పట్టింది, ఈ 10 సంవత్సరాల్లో అతను ఏ పాయింట్లో మెయిన్ అంటే, క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ సంబంధం లేకుండా అందరికీ సమానత్వంగా ఉండే పార్టీగా వెళ్తాడు. ఇప్పుడు కమల్ హాసన్ వెళ్ళలేదు, 1 సీట్ ఎందుకు వెళ్ళడు, ముస్లిం సపోర్ట్ అంటాడు, అదే చాలా తెలివినాడు కింద లెక్క,
విజయపేట ముస్లిం సపోర్ట్ చేయడం వల్ల ఏమవుద్ది, నీకున్న బ్రాహ్మిన్స్ ఇది కూడా పోయి ఒక సీటుకి వెళ్ళాడు. అది శివుడు ఇతరు ఒకడు, ప్రకాష్ రాజు ఒకడు, బీజేపీ తిట్టడమే పదిగా తిట్టారనుకో, తిట్టకూడదు. అందులో కొన్ని కొన్ని పాయింట్లు బాగాలేవు, నేను చెప్తున్నాను. బట్ పది ప్రతి పనికి మాలని తీసుకుంటుంది బీజేపీ అన్నాం. వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకు తెలియదు. ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీ మాట అది కాదు. హిందూ యూజర్ అయి ఉండాలి, హిందూ అయి ఉండాలి. నువ్వు ఎగెనెస్ట్ కావని అవసరం లేదు, ముస్లింకి ఎగెనెస్ట్ కావని అవసరం లేదు. వీళ్ళు తప్పుడుగా అర్థం చేసుకుని వీళ్ళు ఒక్కళ్ళే ముస్లిం గురించి మాట్లాడుతున్నట్టుగా కమలహాసన్, ప్రకాష్ రాజు వీళ్ళందరూ యాంటీగా మాట్లాడతారు. ఒకడు ఒకటి ఆ దగ్గర ఒకటి అబ్బాయి చదువుకున్నాడు, ఆ అబ్బాయి వైఫ్ కూడా అందరి జ్యోతిలో పనిచేస్తూ ఇప్పుడు ఒక ఛానల్ పెట్టి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా యాంటీ హిందూ కింద మాట్లాడుతుంది, ఎవడో నిన్న మొన్న ఏకేశాడు. బీజేపీ సెల్ ఉంటుంది కదా, బీజేపీ ఛానల్స్ అంతలా మాట్లాడడం అవసరం. నీ యొక్క ధ్రువరాతికి వచ్చిందని, ధ్రువరాతి ఒకప్పుడు మన బోడీ గారి ఫ్యానే, అంతకంతకి అట్రాసిటీస్ అన్యాయం పెరిగిపోవడంతో బ్యాడ్గా మాట మొదలు పెట్టాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది. 1 అవర్లో 1 మిలియన్ చూస్తారు. ఇజ్ ఇట్ పాసిబుల్? 10 లక్షల మంది చూడటం అంటేనే. సో అతని రూట్లో చాలా మంది వెళ్ళిపోతుంది. నేను చెప్పిన దాకా అమ్మాయి పేరేంది కానీ అమ్మాయి హస్బెండ్ అతను చదువుకున్నాడు, డైరెక్షన్ కోర్ చేశాడు. సో అతను నాకు ఒకసారి చేశాడు ఫోన్, సరే అక్కడక్కడ ఎవరినైనా తిడుతున్నారు కదా మీరు అలాగే బాగాడకుండా ఉంటే బాగుంటుందేమో అన్నాడు. నువ్వు నాకు ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నించొద్దని చెప్పి, నువ్వు నీకు డైరెక్షన్ దాని గురించే డోంట్ టెల్ మీ అని అనమాట. ఐ నో వాట్ ఇట్ ఈస్, ఐ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ యూ. ఎవరు తిడతాడో ఎందుకు తిడతారో అన్నీ తెలుసు నాకు. అటువంటిప్పుడు నేను జాగ్రత్తగా ఉండి నేను మాట్లాడకూడదు, నేను జాగ్రత్తగా ఉన్నాను, నేను నిజమే మాట్లాడతాను. వాళ్ళు ఎవడో కౌన్ కేసు కాబట్టి తిట్టాడని దొరికాడంటే సరిపోతే పెట్టి మనం కొట్టాం, అలా కొడతాం. అంతే తప్పితే నువ్వు నాకు ఎప్పుడు చెప్పొద్దని చెప్పి సేమ్ అతను అతని వైఫ్ ఇప్పుడు ట్రోల్ చేస్తారు. తిట్టిన తిట్టుకోకుండా తిట్టారు మొన్న బీజేపీ సెల్లోళ్ళు, అంటే యాంటీ హిందూగా మాట్లాడుతుంది అని అమ్మాయి. గతమైన ఇప్పుడు అందరికీ వస్తుంది, తనే ఉండాలంటే అప్పుడు ఆవిడ్ని పొగుడుతున్నారు, అలాగే ఉండాలి. దాని మీద గౌరవంతో చెప్పాడు, అది వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా గెలవగలిగాడు, ఈ 10 సంవత్సరాల్లో అతను వాడిన టెక్నిక్స్ ఏంటి అనేది స్టడీ చేస్తున్నట్టుగా నేను వింటాను. విజయాలను పవన్ కళ్యాణ్ బాగా చిన్నడే, పెద్ద చిన్నడేం కాదు కానీ ఒక లెవెల్ వరకు 7-8 ఏళ్ళు చిన్నడే. సో అతను బాగా డబ్బులు కలిగించేసాడు, మోర్ దాన్ మనీ. ఫ్యాన్ ఫాలోయింగ్ రజనీకాంత్ కంటే డబుల్ ఉంటుంది అతనికి. రజనీకాంత్ ముసలాడు అయిపోయాడు కదా, ఎక్కే ఉంటుంది రజనీకాంత్ కానీ కమల్ హాసన్ కానీ. వాళ్ళకి సినిమా చూస్తారు, మల్టీ లాంగ్వేజ్ లో తీసిన ఒక పాన్ ఇండియా సినిమాలు పెడితే ఆ మోజు ఉంటుంది. అవి ఇప్పుడు ఇమేజ్ వర్క్ కూడా ఉంది, అంతే తప్పితే ఓట్లు వేసి ఇమేజ్ కాదు. రజనీకాంత్ నిలబడితే ఒక సీట్ కూడా గెలదా తెలుసు. 3 సార్లు విత్డ్రా చేసుకున్నాడు పాలిటిక్స్ లో నిలబడి. ఎన్ఆర్సీ ఏం చెబుతుందంటే నువ్వు ఒక సీటు కూడా గెలవని, ఒకసారి నుంచున్నాడు గెలలేదు. ఎవడు అదంతా స్వార్థ పనులుగా ఉండే వాళ్ళు ఎవడు వేస్తాడు నీకు ఓటు? నాగేశ్వరరావు గారు రామారావు ఉన్నారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ ఇంట్లో ఓటారు. శివాజీ గణేష్ ఉన్నాడు ఎంజీఆర్, ఎంజీఆర్ చేస్తారు ప్రపంచం అంతాను. శివాజీ గారి ఇంట్లోనే వేయరు, పెళ్లికి పెట్టబెట్టి వాళ్ళు ఎందుకు చేస్తారు? ఈ యొక్క అది తెలివితేటలు ప్రజలందరూ తెలుసు. నాగేశ్వరరావు గారు నిలబడి ఒకడు ఓటేడు, ఆయన రాజ్యసభ డామినేట్ చేయబడి వాడు అనమాట, దారం గుడిచేవాడు గవర్నమెంట్కి. అలా కూడా ఎప్పుడు ఇవ్వలేదు. రామారావు గారు బాస్ ఏం మేం మనకనే ఇస్తారు, వేస్తారా సార్? ఆయన ఒక సీట్ కోసం నిలబడ్డాడు, సీఎం చేశారు ఆయన. ఆయన శక్తికి ఆయనకే తెలీదు. ఎంజీఆర్ గారికి వెళ్ళి అడిగాడు ఎంటంటే రామారావు గారు నా మీద ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ చేస్తారు, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కూడా నా బిల్డింగ్లలో ఉంది, ఏం చేయమంటామంటే ఒక ఎమ్మెల్యే నిలబడు కనీసం నీది నువ్వు సేవ్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు అందరినీ పిలిచి నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నానని చెప్పేసి ఆ కమ్మ కమ్యూనిటీ నిలబెడుతు నువ్వు ఎమ్మెల్యే కరబెట్టి నువ్వు సీఎంఏ అయిపోతావు అని సీఎం చేస్తారు. దట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ దట్ ఇది. అలా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, ఆయనకే అర్థం అవ్వలేదు. సో ఆ విధంగా ఉన్న పొజిషన్ ఉన్నప్పుడు విజయ్ ఉన్నాడు. ఒక విజయ్ ఒక సినిమా యాక్ట్ చేస్తాడు, అతను మరి అతను కలెక్ట్ చేసే కలెక్షన్ పాన్ ఇండియా కాకుండా అబ్రాడ్ కాకుండా కంట్రీకి విదిన్ ద కంట్రీలోనే 300-325 crores కలెక్ట్ చేస్తుందంటే అతను 125 ఇస్తారు, నువ్వు 100 కోట్లు సినిమా తీస్తారు, అయినా 100 కోట్లు మిగులుతుంది కదా. అతను చేస్తానంటే సన్ టీవీ రెడీ, అందరూ రెడీ. సినిమా ధనుష్కే ఒక లెవెల్కి కలెక్ట్ చేస్తుంటే సినిమాని. సో అతను ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. దాంతోపాటు ఈ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, ఓటర్ సబ్స్క్రిప్షన్స్, అవి పెట్టాడు ఇప్పుడు కొత్తగా. 2 కోట్ల మంది 2 కోట్ల మంది ఉంటారు ఆ ఊర్లో. ఆ తమిళనాడులో ఉన్న ఓటింగ్ సిస్టంలో 90% వచ్చేయచ్చు అతనికి. ఎనివే విష్ మాల్ ద బెస్ట్. కానీ
అతను ఊహించదు అనమాట, ఇవన్నీ ఊహించనే అతను పాలిటిక్స్ అవన్నీ తెలిసినంతలా కనిపించడు బయట. బలవంతంగా లాగారు వాళ్ళ ఫాదర్కి, ఎప్పుడో వెళ్ళాలని ఉండేది జయసుధ వారసుడుగా తీసుకొస్తారు కొంతకాలం అనుకున్నారు, లేదు వెళ్ళరా పక్క వెళ్ళరు, ఎందుకంటే జయ వెళ్తే పక్క ఒక బ్రాహ్మణ్ కింద లెక్క, షీ సపోర్ట్ క్రిస్టియన్. ఇంకా కరుణానిధి దగ్గరికి వెళ్ళొచ్చు వాళ్ళు, వీళ్ళ ఫాదర్ కరుణానిధి పార్టీయే, యశ్వ చంద్రశేఖర్ వాళ్ళు ఎందుకు రానిస్తారు? ఓన్ బ్రదర్ స్టాలిన్ ఓన్ బ్రదర్ రారెవరు, మదురై అయింది, మదురైలో కింగ్ అతను, కరుణానిధి గారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక స్టాలిన్ ఒక అతను ఆయన ఇతను మూడో ఎందుకు రాశారు? టీ రాజేందర్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు చింబు గారు, వాళ్ళ ఫాదర్ చింబు తెలుసా, వాడి ఫాదర్ అతను ప్యూర్ డిఎంకే అతను, ఆయనకి కరుణానిధి దేవుడు, ఆయన ఎంత బాగా రాస్తాడు తమిళ్ ఇతను అంత బాగా రాస్తాడు, ఇతన్న కట్ చేస్తారు పార్టీలకు వస్తానని చెప్పేసి ఇంటికి బదిలి ఇల్లు బెదలు కొట్టేశారు. ఇక్కడ ఆల్ పార్టీ ఉండే దే విల్ నాట్ అలౌ అదర్స్ టు కమ్ ఇన్ సైడ్, ఫ్యామిలీయే రూల్ చేయాలి. ఇప్పుడు దయానిధి ఏమైనా కళానిధి ఏమైనా ఓన్లీ మేనళ్ళు, వాళ్ళనే రానివ్వరు. సన్ టీవీని బదలు కొట్టేశారు ఒకప్పుడు, అందుకనే సార్ ఢిల్లీలో కలిసినప్పుడు నెక్స్ట్ సీఎం నువ్వే అన్నాను దయానిధి మారు నగదు హెల్ప్ చేసి, అప్పుడు సో భయపడుతున్నాడు చెప్పొద్దని, మనం మరి మనం డైరెక్ట్ మాట్లాడతాం కదా, నాకు హెల్ప్ చేశారు నా సినిమాని తమిళ్లో కొని చెప్పుడు, నెంబర్ 7 అక్బర్ రోడ్లో అన్నాను అనమాట, ఇలాంటి వాళ్ళు సీఎం అయితే బాగుంటుంది, ఓ ఎడ్యుకేటెడ్ అవుతారని అయితే అయ్యో అప్పుడు చూడదని అంటే అలా చెప్పొద్దని. అదే అండి, అంచేత వాళ్ళ స్టైల్ని కూడా ఇలాగే ఉండాలి, ఇష్టమైనా కష్టమైనా లేదా సన్ టీవీ ఉండదు. అదే మీరు దట్ ఈస్ డిఎంకే, డిఎంకే ఇస్ వెరీ పవర్ఫుల్. ఆవిడ ఎప్పుడైతే పోయిందో ఏడిఎంకే మేడం గారు, అదే జయలలిత. ఇప్పుడు ఇప్పుడు ప్రత్యామ్నాయం చూసుకున్నారు, ఎందుకంటే డిఎం బీజేపీ ఓట్లు ఏడిఎంకే ఎరగొట్టేశారు, ఇప్పుడు ఫ్రాడ్ గాళ్ళు శశిల కేసి గాళ్ళ లేదా తొట్టు గ్యాంగ్ అందరినీ కట్ చేసేసింది, కట్ చేసి వీళ్ళకి వస్తాయనుకున్నారు, అది బూమరాంగ్ అయింది, బీజేపీ రాలేదు సరిగ్గా ఒక సీట్ కూడా రాదు. ఇప్పుడు విజయ్ వస్తాడు కాబట్టి వీళ్ళు వెళ్ళి విజయ్కి సపోర్ట్ చేయొచ్చు కాబట్టి, కానీ అటు రానివాడు, అతను ముందు ప్రూవ్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు కాదు, ఇంకా 4-5 ఇయర్స్ ఉంది, దాని తర్వాత ఒక లెవెల్కి వచ్చేటట్టు కాదు. బీడిఎంకేకి ధీటుగా నిలబడి గెలిచాడంటే విజయ్ ఇస్ గోయింగ్ టు బి ద పర్మనెంట్, ఎందుకంటే ఆ కమ్యూనిటీ పెద్దది, క్రిస్టియన్ కమ్యూనిటీ ఇన్ తమిళనాడు మోర్ దాన్ ఏపీ. సో అతనికి 2000 అతను అన్ని అందరు క్యాస్ట్లలోనూ ఉన్నారు ఫ్యాన్స్, కాకపోతే పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తున్నాడని నేను ఎక్కడో విన్నాను. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ విజయ్. ఓకే సార్, థ్యాంక్ యూ.